హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇక్కడ వచ్చేసి ప్రొద్దున్నే పని అయితే అయిపోయింది, పిల్లలైతే పంపించేశాను. హాఫ్ డే అయ్యింది కదా, అస్సలు పనే వీలవ్వట్లేదు, పిచ్చి పిచ్చి ఆగబోతుంది. అసలు వీడియో షూట్ చేద్దామన్నా కూడా వీలవ్వట్లేదు. వాళ్ళనే ఆగమాగం రెడీ చేయడము, అట్లనే వాళ్ళకు స్నాక్స్ అంటే టిఫిన్ చేసి వాళ్ళకు సర్ది కట్టే ఇచ్చేయడము అదే పని అవుతుంది. 8 లోపు వాళ్ళని పంపేసరికి ఇందాకే పని అయ్యింది. దేవునికైతే దీపం పెట్టేస్తాను, పని అయితే అయిపోయింది. ఈరోజు టిఫిన్ ఏం చేశానంటే చూపెడతాను ఒక్క నిమిషం. ఇక్కడ వచ్చేసి నేనైతే ఇడ్లీ పిండి అయితే పట్టి పెట్టేశాను నైటే. ప్రొద్దున ఇడ్లీలు చేశాను, పిల్లలు తిన్నారు, అట్లనే మా ఆయన కూడా తిన్నాడు. ఇంకా నేనైతే ఏం తినలేను. నాకు ఒక్క విషయం అర్థం కాదు, దోశలు పోస్తేనేమో కాలు పిక్కపోతాయి, ఇడ్లీలు చేస్తానేమో ఇగో చూడండి గుట్ట నిండా బోలు పడతాయి. అదేందో ఏమో నాకు అర్థం కాదు, మీకు కూడా ఇలానే జరుగుతుందా? అసలు ఇడ్లీ చేస్తే అదేందో ఏమో సింకు నిండా లేదంటే బుట్ట నిండా బోళ్ళు బాగా పడతాయి. ఇది నాకే జరుగుతుందా, మీకు కూడా జరుగుతుందా నాకైతే చెప్పండి. ఇందాకే అయిపోయాయి పనులు, అయితే వాళ్ళకి ఇడ్లీ చేసి ఇల్లు నిండా బోళ్ళు అయిపోయాయి. అవన్నీ తోమేసి చేసిన తర్వాత ఇప్పుడే పని అయ్యింది నాకైతే. 10:30 అవుతుంది, ఈరోజు శుక్రవారం కదా, ఇంకా పని ఎక్కువగా ఉంది. నాకే అనిపిస్తుందా ఇలా బోళ్ళు ఎక్కువ పడతాయని? మీకు కూడా అనిపిస్తుందా? దోశలు పోతేనేమో నిజంగా కాళ్ళు అయితే లాగిపోతాయి, ఇడ్లీలు చేస్తేనేమో ఇళ్ళన్నీ బోళ్ళు అయిపోతాయి. ఇది నాకు ఎన్ని రోజులకున్నా అసలు అర్థం కాదేమో, అంతగా ఉంటుంది. అసలు నాలాగే మీకు కూడా అనిపిస్తే ఎవరైనా కామెంట్ చేయండి. నేనైతే చిన్న మినీ వ్లాగ్ అయితే తీస్తున్నాను, ఫుల్గా తీయడం మీద అస్సలు వీలవ్వట్లేదు. రేపైతే ట్రై చేస్తాను ఫుల్గా తీయడానికి. వీడియో అయితే ఇక్కడికి ఆపిస్తున్నాను. నాలాగా అనిపించే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి, కనీసం లైక్ అనే చేయండి. నాలాగా ఉన్నారని నేనైతే అర్థం చేసుకుంటాను. వీడియో అయితే ఇక్కడికి ఆపిస్తున్నాను, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. బై బై ఫ్రెండ్స్.